జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాల పనులను ముమ్మరం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం గోనేగండ్ల మండలం కైరవాడి గ్రామం మరియు గోనేగండ్ల మండలం సమీపంలోని నవరత్నాలు పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీ లేఅవుట్ను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోనేగండ్ల మండలం కైరవాడి గ్రామం జగనన్న లేఅవుట్లో లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గ్రామ సర్పంచ్ తహసీల్దార్ ఎంపీడీఓలు భూమి పూజ చేశారు. జగనన్న కాలనీ లేఅవుట్లో విద్యుత్ సరఫరా త్రాగునీటి సదుపాయంను జిల్లా కలెక్టర్ పరిశీలించి జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ లేఅవుట్లో ఎన్ని ఎకరాలు ఎంతమంది ఇళ్లు నిర్మించుకుంటున్నారు ఇంకా ఎంతమంది ఇళ్లు నిర్మించుకోవాల్సి ఉంది వంటి వివరాలను అడిగి తెలుసుకుని ఇంకా మొదలు పెట్టని ఇల్లు అంటూ ఉండకూడదని వెంటనే మొదలు పెట్టేలా లబ్ధిదారులకు మోటివేషన్ చేయాలని హౌసింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ లేఅవుట్లో చూస్తే చాలా బాగా అందరూ ముందుకొచ్చి కట్టుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన బిల్స్ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు స్టార్ట్ చేసుకుని ఎర్త్ వర్క్ కంప్లీట్ అయితేనే ఆ ఫోటోలు పెట్టి అప్లోడ్ చేస్తారు. 15 రోజుల్లో వాళ్ళ బిల్స్ వాళ్ళకి పడతాయి. ఫస్ట్ 15,000 వచ్చేస్తాయి. అక్కడ నుంచి వాళ్ళు ఒక్కొక్క స్టేజ్లో చొప్పున వాళ్ళకి వచ్చే డబ్బులు వస్తాయి. డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. హౌసింగ్కి సంబంధించి ఏ ఇబ్బంది లేదు. నెంబర్ 2, వీళ్ళకి సంబంధించింది మనము ఇసుక ఇవ్వాలి, సిమెంట్ ఇవ్వాలి, స్టీల్ ఇవ్వాలి. అది కూడా మనము ప్రభుత్వం నుంచి స్టీల్ కంపెనీ వాళ్ళతోటి సిమెంట్ కంపెనీ వాళ్ళతో వాళ్ళు మాట్లాడి మనము వాళ్ళతో అగ్రిమెంట్ కూడా చేసుకుని ఉన్నాము. మనకు మార్కెట్లో ఉన్న రేటు కంటే మనకు తక్కువ రేట్లోనే సిమెంట్ కానీ స్టీల్ కానీ మనకు వస్తుంది. అది కూడా మనం దగ్గరలో మండలం ఆఫీసులో ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ అవసరమైతే ఇక్కడ షెడ్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తామని చెప్పినాము. ఇప్పుడే ఇక్కడికే ఇస్తారు. వాళ్ళకు ఇంటి ఇక్కడి నుంచే డ్రా చేసుకోవచ్చు. వాళ్ళకి ఎంత అవసరం ఉందో వాళ్ళు అది తీసుకొని వెళ్తారు. దాంతోపాటు ఇసుక కూడా, ఇసుక మొన్నటి వరకు కొంచెము ఇబ్బంది ఉంది. ఇప్పుడు నా ఆ ఇబ్బంది కూడా పోయింది. అన్ని చోట్లకి ఇసుక కూడా ఇప్పుడు కావాలంటప్పుడు మనం ఆన్లైన్లోనే బుక్ చేయొచ్చు. వీళ్ళు గవర్నమెంట్ తరఫున ఇంజనీరింగ్ అసిస్టెంటే బుక్ చేస్తారు. మనకి ఇక్కడ ఇసుక ఇక్కడికే డంప్ చేస్తారు. మెటీరియల్ వరకు ప్రాబ్లం లేదు. రెండోది డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ లేఅవుట్లోనైనా ఏమి ఇబ్బందులు ఉంటాయంటే ఇప్పుడు మనం ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక వెహికల్ రావాలి, ఇటుకలు తెచ్చుకోవాలి వాళ్ళు, లేదా ఇంకోటి ఏదో తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఆ రావడానికి మనము ఆ ప్రొవైడ్ చేసి ఉండాలి. ఇక్కడ రోడ్డు కూడా ఫామ్ చేసి ఉన్నారు. బట్ కొన్ని చోట్ల గతుకులు ఉన్నాయి, అవి కూడా ఫిల్ చేస్తారు. ఇప్పుడు అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. రెండోది, ఇక్కడ చాలామంది అందరూ ఇల్లు స్టార్ట్ చేస్తున్నారు. నీళ్ళది కొంచెం ప్రాబ్లం అయింది. మనకు 2-3 బోర్లు వేసాము, 2-3 ఫెయిల్ అయినాయి. ఒకటైతే ఉంది, దాని నుంచి తీసుకున్న దాన్నే వాడుతున్నారు. అది కొంచెము ఎక్కువ మంది స్టార్ట్ చేసే కొద్దీ ఇప్పుడు 30-36 స్టార్ట్ అయినాయి. ఇంకా ఎక్కువ మంది వచ్చే కొద్దీ నీళ్లు చాలవు. దానికోసమని పక్కన కెనాల్లో నుంచి కూడా వాటర్ వెళ్తుంది. దాన్ని కూడా వాడుకోమని చెప్తున్నాము. మా ఇంజనీరింగ్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వస్తారు, దాన్ని తీస్తారు. అది వాడుకుంటూ ఉండగానే మనము మధ్యలో ఇంకా ఆల్టర్నేట్గా ఇంకా ఎక్కడైనా బోర్వెల్స్ పడితేమో చూసుకొని అక్కడి నుంచి తీసుకుంటాం. వాటర్ అయితే సఫిషియెంట్గానే ఇస్తాము. ఇప్పుడు సరిపడా ఉంది వాటర్. అంటే ఇంకా ఎక్కువ వస్తారు, ఇప్పుడు వచ్చేస్తున్నారు అందరూ. వాళ్ళకు కొంచెం వాటర్ సరిపడా దొరకటం కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా అది కూడా రెక్టిఫై చేస్తాము.